గొప్పగా మాట్లాడడానికి డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. గొప్ప సినిమాల గురించి మాట్లాడడానికి ప్రిపరేషన్ అక్కర్లేదు బాబా, సినిమా చూస్తే చాలు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఫీలింగ్ గిల్టీ ఆఫ్ బీయింగ్ ఎ డైరెక్టర్. నో వర్డ్స్, ఓన్లీ టీయర్స్, టీయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఎ ట్రూ సినిమా. ఎందుకంటే రాజమౌళి గారు గొప్ప సినిమా తీశారు కాబట్టి ఆయనకి జెల్సీ పడతారు. మేము ఇంకా గొప్ప సినిమా తెలియదు కాబట్టి మేము గిల్టీగానే ఫీల్ అవ్వాలి. ఆ ఎంటీ షర్ట్ ఆర్టిస్ట్ ఎవరు లేరు, జస్ట్ హ్యాండ్ షీల్డ్స్ ఉన్నాయి. వెనకాల నుంచి మిక్కి ఓహో అని ఒక ఆర్ఆర్ వేశారు. మీరు నమ్మరు అశ్విన్, అది రెండోసారి ఆ హమ్మింగ్ రాగానే ఆ కళ్ళ మడి నీళ్ళు స్టార్ట్ అయ్యాయి. అప్పటికి ఇంకా సావిత్రి కథ మనం స్టార్ట్ చేయలేదు, సావిత్రి యొక్క ప్యాథస్ ఎండింగ్ మనం చూడలేదు. కన్నీళ్ళు ఎందుకు వచ్చాయి నాకు అర్థం కాలేదు. తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఎక్సలెన్స్ ఆఫ్ వర్క్, ఎక్సలెన్స్ ఆఫ్ స్కిల్ చూసినప్పుడు వచ్చే ఆనంద భాష్పాలు. ఒక ఘంటసాల పాట విన్నప్పుడు, ఒక ఇళయరాజ ట్యూన్ విన్నప్పుడు, ఒక కిషోర్ కుమార్ సాంగ్ విన్నప్పుడు నాకు అలా కన్నీళ్ళు వస్తాయి. ఆ షాట్కి అలా కన్నీళ్ళు రావడం స్టార్ట్ అయింది, జస్ట్ ఆ హ్యాండ్ వేవింగ్ షాట్కి. అక్కడి నుంచి 2 గంటలు సినిమా ఏడుస్తూ చూస్తున్నా. ఇలాంటి సినిమాలు తీయాలంటే ప్రాణం పెట్టాలంతే, ప్రాణం పెట్టి తీరాలి. మీరు ఆ ప్రాణం పెట్టారు కాబట్టే మళ్ళీ సావిత్రి గారు ఆ సినిమాలో ప్రాణం పోసుకున్నారని నా ఫీలింగ్. అదంతా మీ ప్రాణమే.